హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సెర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇది. సో నిఫ్టీ ఇవాళ చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి నిఫ్టీ వచ్చేసి హయ్యర్ హైస్ చేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. బట్ ఓపెనింగ్ వచ్చేసి మార్కెట్ ఏదైతే ప్రీవియస్ డే క్లోజింగ్ ఉందో దానికనే కొద్ది కింద ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్లోనే హయ్యర్ హైస్ చేస్తూ అప్ సైడ్లో వెళ్ళింది. ఈవెన్ మార్కెట్ అనేది 2 టైమ్స్ మార్కెట్ ఇక్కడ టెస్ట్ చేసింది 22,200 లెవెల్ని. అండ్ ఇక్కడ దానిపైన రేపు మార్కెట్ ఉందని అనుకోండి, సో ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ అప్ సైడ్లో ఏదైతే హాల్ టైమ్ హైస్ ఉందో అది మనకి టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి ఇవాళ డేలో సపోర్ట్ 22,100. ఇదే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా క్లియర్లీ చెప్పాను మార్నింగ్, 22,100 అబోవ్ ఉన్నంతసేపు బుల్లిషే ఉంటుంది నిఫ్టీ అనేది. మార్నింగ్ క్లియర్లీ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా చెప్పాను. సో అదే మార్కెట్ అనేది ఫాలో కూడా అయింది. అండ్ ఇక్కడ 22,200 రెసిస్టెన్స్ అండ్ 22,100 సపోర్ట్ లెవెల్స్. రేపు 22,200 పైన మార్కెట్ ఉందనుకోండి, లైక్ 200 అంటే ఎగ్జాక్ట్లీ 200 కాకుండా అటు ఇటు 210 or 220 పైన మార్కెట్ ఉంటే అప్పుడు మీరు సిఈ సైడ్లోనే ప్లాన్ చేయండి. అండ్ అప్ సైడ్లో ఆల్ టైమ్ హైస్ని మార్కెట్ టార్గెట్ అచీవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ క్వాంటిటీ తక్కువ పెట్టండి కొద్దిగా. సో ఇది మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు దీనిలో క్వాంటిటీ యాడ్ చేసుకోండి నిఫ్టీలో. అండ్ అదే బ్యాంక్ నిఫ్టీకి వచ్చేస్తే, బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ అయితే క్లియర్లీ బులిష్ ఉంది, సో మార్కెట్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వద్దాం. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో మనం ఇక్కడ చూడండి, సో ఇక్కడ లైన్స్ అన్నీ కూడా రిమూవ్ చేస్తాను నేను. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ, సో బ్యాంక్ నిఫ్టీలో ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అప్ సైడ్లో, ఆ ట్రెండ్ లైన్ని డ్రాక్ చేయండి బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ డౌన్ సైడ్లో చూసినట్టయితే సపోర్ట్ కనిపిస్తుంది మీకు, అండ్ 46,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో నిన్న కూడా చెప్పాను నేను, మార్కెట్ ఒకవేళ సపోర్ట్ తీసుకుంటే ఈ లెవెల్స్ నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇది తీసుకోకుంటే అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వస్తే 46,000 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అని చెప్పాను. సో మార్నింగ్ మార్కెట్ చూసినట్టయితే మార్కెట్ ఓపెన్ అయ్యింది, దాని తర్వాత మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టు 46,300 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది. సో తీసుకున్నప్పుడు కూడా నేను వాయిస్ మెసేజ్తో మీకు చెప్పాను, 46,300 లెవెల్ దగ్గర మార్కెట్ టెస్ట్ చేసింది, మార్కెట్ ఫర్దర్ ఇక్కడ నుంచి కొద్దిగా అప్ సైడ్ 46,500 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుందని చెప్పి. సో అక్కడ వరకు వెళ్ళి అగైన్ మళ్ళీ డౌన్ సైడ్ రిటెస్ట్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ కూడా అయిపోయింది. అక్కడ మనకి ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది, కింద ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ చూసినట్టయితే సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ చేసింది, 46,500 పైనే మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో డౌన్ సైడ్లో 46,500 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ అండ్ 46,300 సపోర్ట్ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీకి. సో ఒకవేళ మార్కెట్ ఇప్పుడు 46,600లో ఉంది, సో ఇదే లెవెల్స్ పై దగ్గరలో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బేస్డ్ ఆన్ ఈ బుల్లిష్ ప్యాటర్న్. ఇవాళ డే ఏదైతే డబుల్ బాటమ్ చేసిందో దాని ప్యాటర్న్ ప్రకారం మార్కెట్ అనేది అప్ సైడ్లో 46,800 అండ్ 47,000 వైపు టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, ఈ రెండు టార్గెట్స్. అండ్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఆ ట్రెండ్ లైన్ టార్గెట్ 46,800, ఇది బ్రేక్ అయింది అనుకోండి అండ్ 47,000 వరకు వెళ్ళొచ్చు. సో ఒకసారి మార్కెట్ 47,000 పైకి వెళ్తే ఇంకా కొద్దిగా బుల్లిష్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ అపర్ సైడ్లో 47,500 లెవెల్ వరకు కూడా మార్కెట్ టెస్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఒకవేళ మార్కెట్ అనేది రిజెక్ట్ చేసి ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యింది అనుకోండి, సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే వెంటనే మీరు ఇక్కడ నుంచి పీఈ సైడ్లో ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి. అట్లీస్ట్ మార్కెట్ 46,300 బ్రేక్ అయితే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు, ఎందుకంటే ఈ లెవెల్ అనేది ఒక బయర్ జోన్ అనమాట. సో మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని మార్కెట్ టెస్ట్ చేసిన లెవెల్ అది. సో ఆ లెవెల్స్ కింద ఉంటేనే మార్కెట్లో బేరిష్ అవ్వచ్చు, అండ్ దట్ టు 46,000 లెవెల్ వరకు. ఒకవేళ 46,000 అంటే ఇక్కడ 300 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అయిన తర్వాత మార్కెట్ సపోర్ట్ తీసుకోలేదు అనుకోండి, అగైన్ ఇంకా ఫాలో అవుతే అప్పుడు మనం ఇక్కడ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీకి వస్తాను, సో ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ అయితే ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పైరీ వచ్చేసి దోజీ
క్యాండిల్ ఫామ్ చేసింది. డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే ఫినిఫ్టీలో కూడా అప్ సైడ్లో డౌన్ సైడ్లు మీరు చూసినట్టయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది అప్పర్ సైడ్లో. సో ఇక్కడ మీరు ట్రెండ్ లైన్ డ్రా చేస్తుంది చూడండి, అరౌండ్ 26,600 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లైక్ యాక్ట్ చేసింది వాళ్ళ ఇంట్రాడేలో, అండ్ అదే 20,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ యాక్ట్ చేసింది. ఇక్కడనే ఓఏ చూసినట్టయితే కాల్ సైడ్ 20,600 లెవెల్ దగ్గర మార్కెట్లో హ్యూజ్ కాల్ రేటింగ్ ఉండే, అండ్ 20,500 లెవెల్ దగ్గర హ్యూజ్ పుట్ రైటింగ్ ఉండే. సో ఇక్కడ మార్కెట్ చూసినట్టయితే ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో క్లోజ్ కూడా అయింది, అండ్ డైలీ టైం ఫ్రేమ్లో మీరు చూసినట్టయితే ఒక ఇండెసిషన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో ఈ జోన్ వచ్చేసి ఒక సపోర్ట్ జోన్ అరౌండ్ 20,500 కానీ అరౌండ్ 20,467 ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ జోన్. మార్కెట్ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్స్ని సపోర్ట్ తీసుకుంది, అండ్ ఇప్పుడు ఇక్కడ 20,500 లెవెల్ బ్రేక్ అయిందనుకోండి అట్లీస్ట్, సో అప్పుడు మీరు బేరిష్ అవ్వచ్చు. అండ్ ఈ లెవెల్స్లో కొద్ది క్వాంటిటీ తక్కువ ఉంచండి, అండ్ ఈ లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతాయో 20,467 అలా లెవెల్స్ బ్రేక్ అయిపోతే అప్పుడు మీరు పీ సైడ్లో క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ డౌన్ సైడ్లో 20,300 అండ్ 20,200 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అప్పుడు మార్కెట్ అనేది 20,467 బ్రేక్ డౌన్ అయితే. ఓకేనా, ఇది మనకి. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిందనుకోండి ఈ ట్రెండ్ లైన్ బేసిస్ పైన కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ఇది బ్రేక్అవుట్ అయితే మనం అప్సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఆ లెవెల్ వచ్చేసి అట్లీస్ట్ మార్కెట్ అనేది 20,620 ఆర్ 20,650 పైన మనం సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, సో క్లియర్లీ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తాను సో దట్ క్లియర్లీ లెవెల్స్ చెప్తాను. ఇక్కడ 20,620 ఆర్ 20,650 అబోవ్ సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్లో ఈ లెవెల్ ఏదైతే మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకున్న జోన్ ఉందో ఈ జోన్ కింద మనం పిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో ఓవరాల్గా చూసినట్టయితే ఇక్కడ మార్కెట్ అనేది ఒక ప్యాటర్న్ ఫామ్ చేసింది, అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఒక ఫాలింగ్ వెజ్ కనిపిస్తుంది మనకి. సో ఫాలింగ్ వెజ్ అంటే మార్కెట్ మోస్ట్లీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసే ఛాన్సెసే ఉంటుంది. సో ఫాలోయింగ్ వెజ్లో ఇక్కడ మార్కెట్ చూసినట్టయితే నారో అవుతూ వస్తుంది. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 20,620 ఆర్ 20,650 అబోవ్ వెళ్ళింది అనుకోండి మార్కెట్ ఫినిఫ్టీ బుల్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ బేరిష్ ఎప్పుడు అవ్వాలి, 20,500 కింద బేరిష్ అవ్వాలి. సో 20,500 కింద కూడా ఒక బయింగ్ జోన్ ఉంది చిన్నగా, సో 20,450 వరకు 50 పాయింట్స్. సో అక్కడ క్వాంటిటీ తక్కువ ప్లే చేసి అండ్ దాని కిందికి వచ్చింది అనుకోండి క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు ఫినిఫ్టీలో. ఇది మనకి ఫినిఫ్టీ. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ఫినిఫ్టీ క్లియర్లీ అర్థమైంది, అండ్ నిఫ్టీ కూడా అర్థమైంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో ఇక్కడ అన్ని లైన్స్ రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే ఇది మనకి ఫిన్నిఫ్టీది. సో ఫిన్నిఫ్టీ చార్ట్ చూడండి డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇవాళ మార్కెట్ క్యాండిల్ స్టిక్ చూడండి, దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది ఇండెసిషన్, అండ్ ఇదే చాలా తక్కువ పాయింట్స్లో మూవ్ అయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మనకి ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి ఏదైతే బ్రేక్అవుట్ అయిందో అదే నెక్ లైన్ దగ్గర ఉన్నాం మనం. సో మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదే సేమ్ రివర్సల్ క్యాండిల్, ఇక్కడ కూడా సేమ్ రివర్సల్ క్యాండిల్, ఇక్కడ కూడా సేమ్ దోజీ క్యాండిల్, అండ్ ఇక్కడ కూడా సేమ్ దోజీ క్యాండిల్. సో ఎగ్జాక్ట్లీ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్గా ఉన్న పాయింట్లో మనం యాజ్ ఆఫ్ నో ఫిన్నిఫ్టీ ఉంది. సో ఇక్కడ నుంచి ఫిన్నిఫ్టీ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ అప్ సైడ్లో వేసి ఈ 3 డేస్ ఒక హైస్ని మార్కెట్ తీసిందనుకోండి, సో ఫిన్నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ ఇక్కడ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఒకవేళ ఏదైనా బెరిష్ క్యాండిల్ డౌన్ సైడ్లో క్లోజ్ చేస్తే మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కడ వరకు రావచ్చు అంటే ఇక్కడ వరకు రావచ్చు. ఓకేనా, సో ఈ లెవెల్స్ బ్రేక్ అయితే అంటే అరౌండ్ 20,400 లెవెల్ బ్రేక్ అయితే అరౌండ్ మార్కెట్ 20,200, 300 and 20,100 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయిందనుకోండి అండ్ అప్ సైడ్లో 20,650 బ్రేక్అవుట్ అయితే 20,800 అండ్ దానికైనా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ ఈ లెవెల్స్ దగ్గర బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపికేషన్ అనేది ఉంది. సో క్యాండిల్స్ కూడా అదే షో చేస్తున్నాయి మనకి. సో దోజీ క్యాండిల్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపికేషన్ ఉన్న జోన్లో మనం ఫినిఫ్టీ ఉంది. అండ్ అదే సేమ్ జోన్లో బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది. సో చూపిస్తాను బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు. సో క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది మీకు. సో ఇక్కడ మనం చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ కూడా క్యాండిల్స్ చూడండి, సేమ్ దోజీ క్యాండిల్స్, అండ్ ఇక్కడ కూడా చూడండి రివర్సల్ క్యాండిల్స్. అండ్ ఇది మార్కెట్లో మనకి బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఫామ్ అయిన బుల్లిష్ స్ట్రక్చర్. ఎగ్జాక్ట్లీ ఒక నెక్ లైన్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నాం అండ్ 46,300 ఆ సపోర్ట్ లెవెల్, అండ్ దాని కింద 46,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకేనా, ఈ సపోర్ట్ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే అప్పుడు మార్కెట్
అప్సైడ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అట్లీస్ట్ 46,000 కింద ఉంటేనే బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అండ్ దాని కింద ట్రేడ్ అవుతుంటే 45,800 వరకు టార్గెట్ ఉంటుంది. అండ్ దాని కింద మళ్ళీ ఈ జోన్ ఇక్కడ నుంచి మార్కెట్ బయర్స్ యాక్టివ్ అయ్యారు అండ్ ఆ జోన్ వచ్చేసి 45,200 జోన్ అండ్ అక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్లీ నేను అనుకుంటుంది ఏంటంటే, సో మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది వాళ్ళ 46,300 లెవెల్ దగ్గర. ఇప్పుడు 46,588 క్లోజింగ్ అనిపిస్తుంది అండ్ 46,500 పైన మన క్లోజింగ్ వచ్చింది. రేపు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ క్లియర్లీ మార్కెట్ 47,000 పైన ఉంది ఆర్ 47,500 పైన మార్కెట్ ఉందనుకోండి, మళ్ళీ మార్కెట్ 48,000 అండ్ అదేవిధంగా 48,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ ఒక 1,000 పాయింట్స్ అప్ సైడ్లో ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఇలా ప్రైస్ యాక్షన్ ఇలా ఫామ్ చేసింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడే వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ అయితే పాజిటివ్ ఉంది, ఆల్ టైమ్ హైస్ అయితే నిఫ్టీ అయితే పాజిటివ్ ఉంది, ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ చేసింది నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో టచ్ చేయలేదు. సో బ్యాంక్ నిఫ్టీలో పెండింగ్ ఉంది లెవెల్స్. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్స్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ కావాలి. సో ఆ కన్ఫర్మేషన్ ఒకవేళ వచ్చింది అనుకోండి, సో మార్కెట్ ఫర్దర్గా 48,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఇది క్లియర్ అనాలిసిస్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ అదే నిఫ్టీ చూసామనుకోండి, నిఫ్టీలో చూసినట్టయితే నిఫ్టీ క్లియర్లీ ఆల్ టైమ్ హైస్ దగ్గర దగ్గర సస్టైన్డ్ అవుతుంది మార్కెట్. అదే బ్యాంక్ నిఫ్టీ స్టిల్ ఇంకా కూడా ఈ లెవెల్స్ని పెండింగ్లో ఉన్నాయి. సో ఈ లెవెల్స్ని మార్కెట్ అచీవ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో రేపు ఎక్స్పైరీ లేదు బ్యాంక్ నిఫ్టీది. సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎల్లుండి 29th February. ఇప్పుడు 27th ఇవాళ, సో 28th, ఎల్లుండి 29th. సో 29th February మనకి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ రెండు మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి. సో మంత్లీ ఎక్స్పైరీస్ వాలిటైల్ ఉంటుంది, రేపు కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్ కూడా ఉండే ఛాన్సెస్లో ఉంటుంది. సో ఎల్లుండి ఎక్స్పైరీ కాబట్టి సో చూసి ట్రేడ్ చేయండి. ఒకవేళ రేపే మార్కెట్లో మూమెంటం వచ్చింది అనుకోండి, మంత్లీ ఎక్స్పైరీలో సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది. అంటే రేపు మూమెంటం వస్తే ఎల్లుండి సైడ్ వేస్ ఉంటుంది, ఒకవేళ రేపు సైడ్ వేస్ ఉంటే మంత్లీ ఎక్స్పైరీ వాలిటైల్ ఉండి మార్కెట్ అనేది ఒక ట్రెండింగ్ మార్కెట్ ఉండేది ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. సో అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను, ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసారనుకోండి, 22,200 లెవెల్ దగ్గర మనం చూసినట్టయితే 21,273 అండ్ 33,357. సో ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మనకి పుట్ సైడ్ ఎక్కువగా యాడ్ అయింది స్ట్రాంగ్ సపోర్ట్, అండ్ దాని కింద 22,000 లెవెల్ దగ్గర 52,000 యాడ్ అయింది అండ్ 1,85,000 ఇక్కడ కూడా మనకు సపోర్ట్ మంచిగా యాడ్ అయింది. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ చూసారనుకోండి, 26,000, 22,000, 1,62,000. సో ఇక్కడ మనకు 22,500 దగ్గర రెసిస్టెన్స్ యాడ్ అయింది. సో ఇక్కడ క్లియర్లీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే, యాజ్ పర్ డేటా మార్కెట్ 22,500 వైపు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నట్టు మంత్లీ ఎక్స్పైరీ వరకు అని కనిపిస్తుంది నాకు నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసుకున్నాం అనుకోండి, సో 46,500 లెవెల్ని అండ్ 46,600 లెవెల్ని అబ్జర్వ్ చేద్దాం. సో 46,600 లెవెల్ దగ్గర చూడండి. సో 46,500 లెవెల్ దగ్గర చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎక్కువ రైటింగ్ జరిగింది, అంటే చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది లెవెల్. అండ్ ఇంకా దాని పైన చూసారనుకోండి, అరౌండ్ 47,000 లెవెల్ దగ్గర 20,769 ఇది ఒక రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ 46,000 లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ చూస్తుంటే 4,000 అండ్ దాని కింద మనం చూసినట్టయితే 46,500. సో 46,500 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది రేపటికి. ఒకవేళ 46,500 పైన ఉంటే మార్కెట్ బులిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మళ్ళీ మార్కెట్ రిజెక్ట్ చేసి 46,500 కింద ఉందనుకోండి, సో ఇక్కడ మళ్ళీ కాల్ రేటింగ్ ఎలాగో ఎక్కువ ఉంది కాబట్టి ఇంకా ఎక్కువ యాడ్ అయింది అనుకోండి, ఇదే రెసిస్టెన్స్లకి యాక్ట్ చేస్తుంది అండ్ మార్కెట్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్స్ ఇంపార్టెంట్, ఆ లెవెల్స్ని అయితే అబ్జర్వ్ చేయండి. ఓ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ అండ్ డేటా అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో డౌ జోన్స్ వచ్చేసి 27 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది అండ్ ఎస్ఎన్బి 513 పాయింట్స్ అండ్ నాస్డాక్ 7 పాయింట్స్ అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి పాజిటివ్ కనిపిస్తున్నాయి బట్ ఫ్లాట్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ ఫ్లాట్లో ఉన్నాయి అండ్ ఏషియన్ మార్కెట్ చూసినా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్లో ఉన్నాయి. సో ఓవరాల్గా అన్ని మార్కెట్స్ డేటా అంతా కూడా ఓవర్ నైట్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ కానీ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. అండ్ మార్కెట్ అయిపోయిన తర్వాత
తర్వాత నేను ఇక్కడ అనాలిసిస్ చేస్తాను. మార్కెట్ అవర్స్లో టెలిగ్రామ్ ఛానల్లో యాక్టివ్గా ఉంటాను, ఇక్కడ గైడ్ కూడా చేస్తూ ఉంటాను. సో ఇవాళ కూడా క్లియర్లీ వాయిస్ నోట్స్తో కూడా క్లియర్లీ చెప్పాను, నిఫ్టీ బుల్లిష్ ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అండ్ ఫిన్ నిఫ్టీ లెవెల్స్ కూడా చెప్పాను, ఎవ్రీథింగ్ వర్క్డ్. సో ఈవెన్ నిఫ్టీలో ట్రేడ్ క్యాప్చర్ చేసిన వాళ్ళు ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీలో కూడా కరెక్ట్ లెవెల్స్ చెప్పాను. సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ వేరే ఉంటుంది, మార్కెట్ అవర్స్లో అనాలిసిస్ వేరేగా ఉంటుంది. సో మార్కెట్ అవర్స్లో అనాలిసిస్ నేను ఇక్కడ ఆడియో మెసేజెస్ అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ అదేవిధంగా డేటా షేర్ చేస్తూ ఉంటాను క్లియర్లీ. సో అది మీకు చాలా హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.